నామినేషన్ల పర్వం నడుస్తోంది. అభ్యర్థులు నువ్వా నేనా అనే విధంగా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన జనసేన, వైసీపీ, టీడీపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. జనసేన పార్టీ తరఫున మధుసూదన్ గుప్తా పోటీ చేస్తున్నారు. గుంతకల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్గా ఇస్తామని అంటున్నారు. జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తాతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. అనంతపూర్ జిల్లా రాజకీయాలు వేడి రాసుకున్నాయని చెప్పొచ్చు. అంటే పార్టీలకి అతీతంగా ఒక పార్టీ అధినేత, ఒక పార్టీ అధినేత అంటే పోటీ చేసే అభ్యర్థుల్ని చాకచక్యంగా ఎంపిక చేస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఈ అనంతపూర్ జిల్లాకి కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. గుంతకల్ నియోజకవర్గం నుంచి మధుసూదన్ గుప్తా పోటీ చేయబోతున్నారు జనసేన పార్టీ నుంచి. ఆయన అడిగి తెలుసుకున్నాం పార్టీ ఏ విధానాలు ఏంటి అంటే, గుప్తా గారు అన్యూహంగా అంటే టీడీపీ పార్టీ గుంతకల్ సీట్ నుంచి పోటీ చేస్తారనుకుంటే అంటే రాజకీయ పరిణామాల వల్ల అంటే రాత్రికి రాత్రే జనసేన పార్టీ కండువా కప్పుకోవడం రహస్యం ఏంటి? మొదటగా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ సైనికులని, సిపిఐ సిపిఎం పార్టీ వారిని, బీఎస్పీ పార్టీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేనికనంటే, నేను ఒక ఉన్నతమైన రాజకీయాలు నడిపే వ్యక్తిగా, ప్రజల మన్నలు పొందిన వ్యక్తిగా ఆయన గుర్తించి నాకు తెలుగుదేశం పార్టీలో సీటు రాని మరుక్షణమే ఆయన ఆఫీస్ నుంచి నాకు చెప్పి నన్ని తను సీటు కేటాయించడం కొరకు నా మీద అంత నమ్మకంతో ఆయన సీటు కేటాయించినందుకు ఆయన నా కష్ట నా శక్తులన్నీ నా కష్టాన్ని ఆయన నమ్ముకున్న వ్యక్తిగా ఆయన గుర్తించినందుకు ఆయనకు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మూమెంట్లో నాకు అందరు చెప్పేది ఏంటనంటే, తెలుగుదేశం పార్టీలో నుంచి నువ్వు కండువా కప్పుకొని మళ్ళీ వెంటనే ఎందుకు కానీ దీనికి పోయినావు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను ఒక 2014లో నేను ఒక సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా నేను ప్రజలకందరూ కూడా తెలుసు, మచ్చలేని మనిషిగా నేను ఈ 11 సంవత్సరాల పాటు రాజకీయాలలో నేను మచ్చలేని మనిషిగా ఉన్నాను. నా కుటుంబం కూడా ఈ సమాజంలో 45 సంవత్సరాల పాటు ఏలెత్తి చూపడానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా మేము ప్రజలతోటి మా సన్నిహిత సంబంధాలు మేము నెరవేర్చుకున్నాం. ఇవన్నీ తెలిసి కూడా మీకంటే ఆల్రెడీ ఏదైతే పేర్లు ప్రస్తావించారో, సిట్టింగ్ ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే, వీళ్ళు ప్రస్తావించినప్పుడు నాకు సీటు రాదు అని తెలిసి కూడా మళ్ళీ కండువా కప్పు ఎందుకు కప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ? సీటు ఇప్పించేది, సీటు ఇచ్చేది, పార్టీలో చేర్పించుకునేది ప్రజాబలం అని బట్టే. ఎంతటి మహానాయకుడు ఎవరు ఎన్ని చెప్పినా కానీ ప్రజలలో బలం ఉంది అని అంటే సర్వేల ద్వారా ఒకటి కాదు, రెండు కాదు, వందలు సర్వేలు చేసుకుంటున్నారు. వందలు సర్వేలు చేసుకొని ప్రజలు నా పట్ల ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకంతో ప్రజలు నా పక్షాన ఉన్నారు, నేను వాళ్ళకు మేలు చేయగలుగుతాననే నమ్మకం ప్రజల్లో ఉంది అని చెప్పేసి ఒకవేళ ప్రజాబలంతో నేను సీటు అడిగినాను తప్ప ఏదో నాకు కులం ఉందనో కులం లేదనో ఇంకొక దాని కిందనో నేను అడగడానికి నేను రెడీగా లేను. ఇప్పుడే ఓపెన్గా చెప్పేసి ఉంటే టికెట్ ఇచ్చేది లేదో తేల్చుకుందరు అంటున్నారు. ఖచ్చితంగా అయితే ఇప్పుడు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు, జనసేన పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకుపోతున్నారు? ఉన్న 20 రోజుల్లో మీరు పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కండువా వేసుకుని? ఇప్పుడు నాతో పాటు మిగతా 2 క్యాండిడేట్లు ఉన్నారు. ఒకటి వైఎస్ఆర్ తరఫున వై వెంకటరామరెడ్డి గారు, తెలుగుదేశం తరఫున జితేందర్ గౌడ్ గారు. జితేందర్ గౌడ్ గారి విషయం నేను ఒకటే చెప్తాను, సాక్షాత్ ముఖ్యమంత్రే అనంతపురంలో ప్రజల మధ్య కార్యకర్తల మధ్యన చీవాట్లు పెట్టినారు, ఇసుక దందాల గురించి ప్రస్తావన చేశారు, కుటుంబ పాలన గురించి ప్రస్తావన వచ్చింది, కార్యకర్తలు ఆయనకు చెప్పడం జరిగింది, తన ముందే కార్యకర్తల ముందరే తను చెప్పడం జరిగింది. ఇవన్నీ నిజాలు కాదా? పేపర్లలో రాలేదా? ఏదన్నా కార్యకర్త కానీ ఎవరన్నా కానీ దీన్ని ఖండించమని చెప్పి చెప్పండి, ఖండించగలరా? దీన్ని ఎవరన్నా కానీ ఖండించగలరా? ఆ పాలన చూశారు. జనసేన పార్టీ అనంతపూర్ జిల్లాలో ఎన్ని సీట్లు కైవసం, రాష్ట్రం అంతా ఎలా చెప్పగలరు అంటే ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటే జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? చూడండి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు మనం వివరించి చెప్పే బాధ్యత మనది. అందులో లోపం లేకుండా పవన్ కళ్యాణ్ గారు తనకున్న అన్ని శక్తి యుక్తుల్ని ఉపయోగించుకొని ప్రజలకు ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే నా ఫోటోలు ఈసారి ఎలక్షన్లలో నిలబడే అవకాశం ఉండేదా? లేదు కదా, ఉండేది కాదు కదా. ఇండిపెండెంట్గా పోవాలి. ఇండిపెండెంట్గా పోవాలని అంటే కేవలం 7, నేను ఇండిపెండెంట్గా పోవడానికి కూడా నాకు భయం లేదు, కేవలం 7 రోజులు 8 రోజులే టైం ఉంటుంది, మా గుర్తు ఎలా ప్రజలకు మేము చేర్చాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీలో నుంచి వస్తున్న ఏ అభ్యర్థి అయినా కానీ ఒకవేళ ప్రజల్లో వాళ్ళకు విస్తృతమైన పేరు ఉండకపోవచ్చు కానీ ప్రతి వ్యక్తి మంచి వ్యక్తే, అది విస్తృతంగా ప్రజలకు తెలియకపోయిండొచ్చు. నేను ఎమ్మెల్యేగా పనిచేసాను కాబట్టేసి ప్రజలకు నా గురించి తెలిసిండొచ్చు, అదే నేను ఎమ్మెల్యేగా పనిచేయకపోయింటే ప్రజలకు తెలియకపోయిండొచ్చు.
సో ఆ విషయంగా ఈరోజు ఎమ్మెల్యే ఈరోజు రాజకీయం అంతా కూడా ఎట్లా ఉందని అంటే కేవలం గెలిపించే పార్టీ లేకపోతారు ఆ రకంగా ఉన్న పార్టీ లేకపోతారనే భావన ఉంది కాబట్టేసి ఇవాళ అంతో ఇంతో కాస్త ఇబ్బంది ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక ఒక మహన్న ఒక 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 మహోన్నతమైన కార్యక్రమం ఏమంటే ఎక్కడెక్కడైతే మంచి కార్య మంచి మంచి క్యాండిడేట్లకు అవకాశం లేకుండా కులమనో ఇంకొక కార్డో బీసీ కార్డో ఇంకొక కార్డో ఇంకొక కార్డో వాడి ఇతరుల మంచి వాళ్ళని రాజకీయాలలోకి రానియకుండా ఎట్లయితే చేసినారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం కల్పిస్తున్నారు దాన్ని మేలాంటి వాళ్ళం సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా జనసేన జెండా ఇక్కడ ఎగరవేస్తాం ఈరోజు మనం అందరం కూడా చాలా నీతులు చెప్తుంటాం మంచి వాళ్ళు రాజకీయాలలోకి రావాలి మంచి వాళ్ళు రాజకీయాలలోకి రావాలి అని వచ్చినాను మంచోనిగా ఓటేస్తారా లేదనేది అది వాళ్ళ విచక్షణ వాళ్ళకు మేము చెప్పగలిగినదంతా కూడా చెప్తాం వాళ్ళకందరూ కూడా చెప్పాల్సినటువంటి కూడా చెప్తాం మరీ ముఖ్యంగా ఒక విషయం ఏంటనంటే అన్ని పార్టీలలో చపాతీలు చేసో రొట్టె చేసో వాళ్ళ తట్టల్లో ఉంటే అది తినాలి కానీ ఇక్కడ మాకు జొన్నలు ఉన్నాయి జొన్నల్ని మేము పిండి కొట్టుకొని రొట్టె చేసుకోవాలి అంటే ఏ విధంగానంటే అన్ని పార్టీలకు ఓటు బ్యాంక్ ఉంటుంది కానీ మా పార్టీకి 15,000 మంది జన సైనికులు ఉన్నారు ఈ 15,000 మంది జన సైనికులు వారి కుటుంబాల్లో ఉన్న 6 ఓట్లనిగిన మన పట్లగిన మార్చగలిగినారనంటే 90,000 ఓట్లు వస్తాయి ఆ 90,000 ఓట్లు వచ్చినాయంటే విజయాన్ని ఎవరు ఆపగలుగుతారు ఆ రకంగా జనసేన జెండాని ఎగరేస్తాం ప్రజలకు కార్యకర్తలకు నిదర్శిస్తాం ఆ రకంగా ఈ కాన్స్టిట్యున్సీలో మరొక సెంటిమెంట్ ఉంది ఇక్కడ గెలిచిన వాడే రాష్ట్రంలో అధికారం లేకపోతాడు చూద్దాం ఎలా ఉంటాయో అవకాశాలు ఇది మధుసూదన్ గుప్తా గారు చెప్తున్నారు 2019లో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ జెండా ఎగురుతుంది భారీ మెజారిటీతో గెలుస్తాను అదేవిధంగా అతి త్వరలో నామినేషన్ అయిపోతున్నానని చెప్తున్నారు.